అష్టం గర్భంలో హరి పుడతాడు అని అందరూ చెప్పలేరు, ఆ నారదుల వారు కూడా చెప్పలేరు. కానీ హరి పుడతాడు డూ 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 అనుకున్నాను, పుట్టింది. ఇప్పుడు కంసుడు ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, చంపాల వద్దా, ఇలాంటి మీమాంస వస్తుందనే ఆడరూపంతో పుట్టాడేమో అనుకున్నాడు. అక్కడికి ఆ మీమాంసతో వదిలేస్తానేమోనని ఆడరూపంలో పుట్టాడేమో. ఒక విధంగా ఆడరూపం ఆయందే, యౌమాస స్వయం విష్ణువు అంతే కదండి. మొత్తానికి ఆగ్రహంతో చేతి నుంచి లాగబోయాడు, కానీ తల్లి గట్టిగా పట్టుకుంది ఆ పిల్లని, పట్టుకుని బతిమలాడుతుంది. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకౌడులవు మన్న సేయు మన్న వినుము మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు పోబుత్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడిదన్. ఎన్నిమార్లు శరణాగతురాలి మాట్లాడిందో పాపం, కానీ దుర్మార్గుడు ఆ పిల్లని తీసుకువచ్చి తాం గృహీత్వా చరణయోర్జాతమాత్రాం స్వసుస్సుతాం అపోధయచ్చిలా పృష్ఠే స్వార్థోన్మూలిత సౌహృద. స్వార్థోన్మూలిత సౌహృద, స్వార్థం వల్ల సౌహృదయాన్ని పోగొట్టుకున్నటువంటి, అంటే ప్రేమని పోగొట్టుకున్నటువంటి కంసుడు ఆ పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకుని ఎత్తి రాయిపై వేశాడండి. పాపం పాపమా, ఆ పసిపిల్ల రాయి మీద పడకుండా ఆకాశానికి ఎగిరింది. ఒక్కసారి అక్కడ గోచరించింది ఆ పసిపిల్ల, ఎలాగంటే సింహవాహిని అయి అష్టభుజాలతో దివ్యాయుధములు ధరించి గోచరిస్తున్నది. అదృశ్యత అనుజా విష్ణో సాయుధ అష్టమహాభుజ దివ్యస్రగంబరాలే పరత్నాభరణ భూషిత ధనుస్సూలేషు చర్మాసి శంఖచక్ర గదాధర సిద్ధచారణ గంధర్వై అప్సరక్కిన్నరోరగై ఉపాహృతోరుబలభి స్తూయమానాయిదమబ్రవీత్. ఆ తల్లి ఆ దివ్యమైనటువంటి రూపముతో అష్టభుజాలతో అష్టవిధమైన ఆయుధములు ధరించి సిద్ధచారణ గంధర్వ అప్సర కిన్నర దేవతల చేత నమస్కరింపబడుతూ అంటోంది. కిమ్మయా హతయా మందా జాతకలు తవాం తకృత్ టెంపరివై పొరిం పొరిని దేవకి బిడ్డల చిన్ని పాపలం చంపితివి ఇంక నయన ఉపశాంతి వహింపక రాల మీద నొంపితివి ఇసిరో ఇది బీరము నా సరసం జనించి నిన్ చంపెడి వీరుడొక్క దశ సత్కృతి నొందడి వాడు దుర్మతి. కిమ్మయా హతయా మందా జాతక్కలు తవాంతకృత్ నన్ను చంపి ఏం లాభమయ్యా, నిన్ను మట్టు పెట్టే శత్రువు ఒక చోట పుట్టి పెరుగుతున్నాడు సుమా అన్నది. ఇక్కడ ఇక్కడ ఒక రహస్యం మనం తెలుసుకుందాం. కృష్ణుడు కేవలం దేవకీ వసుదేవుల్ని తరింపజేయడానికి పుట్టలే, ఎందరినో అనుగ్రహించడానికి వచ్చిన అవతారం కృష్ణావతారం. ఎందరెందరెందరనో, అందులో కంసుడు కూడా ఒకడు, ఆయన్ని తరింపజేయాలి.